తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే సీనియర్ నేత బడేటి కోట రామారావు అలియాస్ బుజ్జి తుదిశ్వాస విడిచారు బుధవారం అర్ధరాత్రి దాటిన తరువాత బుజ్జికి గుండెపోటు రావడంతో కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆంధ్ర ఆసుపత్రికి తరలించారు అయితే ఆయన అప్పటికే మృతి చెందినట్టుగా వైద్యులు తెలిపారు బడేటి బుజ్జి గతంలో మున్సిపల్ కౌన్సిలర్గా వైస్ చైర్మన్గా పనిచేశారు తరువాత రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యంలో చేరి ఆ పార్టీ తరఫున ఏలూరు నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు అనంతరం మారిన రాజకీయ పరిణామాలతో టీడీపీలో చేరి రెండు వేల పద్నాలుగులో ఏలూరు నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి భారీ విజయాన్ని సాధించారు గత ఎన్నికల్లో తిరిగి అక్కడ నుంచి పోటీ చేసిన ఆయన నాలుగు వేల రెండు ఓట్ల తేడాతో వైసీపీ అభ్యర్థి ఆళ్ల నాని చేతిలో ఓడిపోయారు ఇకపోతే మరో విషయం ఏమిటంటే బడెటి బుజ్జి దివంగత సినీ నటుడు ఎస్వి రంగారావు మేనల్లుడు కావడం ఆయన మరణ వార్త తెలుసుకుని టీడీపీ కార్యకర్తలు ఆయన ఇంటికి చేరుకుంటున్నారు ప్రస్తుతం ఈయన పశ్చిమ గోదావరి జిల్లా టీడీపీ సీనియర్ నేతగా ఉన్నారు బొజ్జి మరణంపై టీడీపీ అధినేత చంద్రబాబు నేతలు సంతాపాన్ని తెలియజేశారు